అష్ట దిగ్బంధనం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన చేస్తుంది. ఇందులో భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే జనసేన తెలుగుదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయోత్పాతం సృష్టించే పని గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. రెండో పక్కన నాయకుల బిడ్డల్ని లేదా నాయకుల్ని అరెస్ట్ చేసి కేసులు పాలు చేసి రోజు కోర్టుల చుట్టూ తిరిగేలాగా చేసి వాళ్ళు ఈ పార్టీలు ఎందుకున్నాం రా అని భయపడిపోయేటటువంటి పరిస్థితిని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. అదే సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచనటువంటి వాళ్ళని తీసుకెళ్ళి జనసేన చేర్చుకుంటోంది, కొంతమందిని తెలుగుదేశం కూడా చేర్చుకుంటోంది. వీటన్నిటి తోడుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమాని అయినటువంటి సీఎం రమేష్ వచ్చేటప్పటికి సిబిఐ ఈడీ లాంటి కేంద్ర సంస్థల్ని పంపించడం ద్వారా వీళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ప్రక్రియ చేసుకొస్తున్నారు. తద్వారా ఆర్థిక మూలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదాన్ని తొక్కేయాలన్నటువంటి రూట్లో అడుగులు వేస్తున్నారు. టోటల్గా అన్ని వైపుల నుండి కూడా కంట్రోలింగ్ మెకానిజం అన్నటువంటి అడుగులు పడుతూ ఉన్నాయి. జగన్కి ఓ పక్కన సోదరులు, ఇంకో పక్కన ఈ వ్యవహారాలు, వీటన్నిటి మధ్యన జగన్ తట్టుకు నిలబడగలడా చివరిదాకా అనేదే చూడాల్సి ఉంది.